ఇంట్లో మనకి అవైలబిలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా హెల్తీ అండ్ టేస్టీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం మట్టు మందంగా ఉన్న పాత్ర ఒకటి తీసుకోవాలి ఇలా కుక్కర్ అయినా తీసుకోవచ్చు దానిలో ఒక లేయర్ ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకోవాలి మనం తీసుకున్న పాత్ర మనం కేక్ చేద్దాం అనుకున్న ఆ కేక్ మౌల్ పట్టే విధంగా ఉండాలి ఇలా కుక్కర్లో ఉప్పు కానీ ఇసుగు కానీ వేశాక మీద ఇలా స్టీల్ స్టాండ్ కానీ కుక్కర్ ప్లేట్ కానీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని మీడియంలో ఉంచుకోవాలి అది హీట్ అయ్యేలోపు మనం కేక్ చేద్దాం అనుకున్న పాత్రలకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా పిండి జల్లుకొని డస్టింగ్ చేసి పెట్టుకోవాలి కేక్ మౌల్ లేకపోయినా పర్వాలేదు ఏదైనా మన ఇంట్లో ఉన్న పాత్రను తీసుకుని ఇలా రాసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కేక్ మిక్చర్ చేసుకుందాం ఒక పాత్రలో నేను హాఫ్ కప్ కోకో పౌడర్ తీసుకున్నాను హాఫ్ కప్ కోకో పౌడర్ బదులు మీరు ఏమైనా బిస్కెట్స్ ఉంటే వాటిని మిక్సీలో పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు హాఫ్ కప్ కోకో పౌడర్కి హాఫ్ కప్ గోరువెచ్చని పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి మన మా ఇంట్లో బిస్కెట్స్ కూడా ప్రస్తుతం అవైలబిలిటీ లేవంటే ఇది వదిలేయచ్చండి ఇప్పుడు ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను దానిలో వేడి వేడి మరిగిన నీళ్ళు వేశాను కాఫీ పౌడర్ లేకపోతే మన ఇంట్లో బూస్ట్ కాంప్లెన్ అలాంటివి ఏమైనా ఉన్నా అవైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవి బాగా కలిపాక ఇప్పుడు మనం పిండి తీసుకుందాం మైదా పిండి బదులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇదే కప్పు యూస్ చేస్తున్నాను అన్నిటికీ మెజరు ఇందాక హాఫ్ కప్ కోకో పౌడర్ కూడా దీంతోనే తీసుకున్నాను కదా అది జల్లించుకున్నాక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవి కూడా బాగా జల్లించేసుకోవాలి ఇప్పుడు వన్ ఫుల్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మన ఇంట్లో లేకపోయినా పర్వాలేదు వన్ ఫుల్ కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ఫుల్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిల్క్ మనం చల్లటి పాలే తీసుకోవాలి ఇవి తీసుకొని కొంచెం ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి కొంచెం టైట్గా ఉంటుంది బట్ కొంచెం టైం కూడా పడుతుంది మనం కలిపే విధానం బట్టే మన కేక్ అంత మెత్తగా వస్తుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు కూలింగ్ పెరుగు గడ్డ పెరుగు అనమాట కొంచెం గట్టిగా ఉన్నది కూలింగ్గా ఉన్నది కలుపుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది ఇలా కలపాలి ఒక టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ కలుపుకోవాలి అప్పుడు కానీ మనకి కేక్ స్మూత్నెస్ అనేది రాదు చూసారు కదా ఇంత బాగా వస్తుంది బ్యాటర్ ఇప్పుడు మనం కేక్ మాల్లోకి కేక్ బ్యాటర్ని వేసేసుకుందాం మనం ఇలా వేసుకున్నప్పుడు కంపల్సరీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఉంచేయాలి పైన నేను ఎలా ఇంతవరకు వేసి వదిలేసాను ఇప్పుడు ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ లేకుండా వస్తుంది ఇంకా మిగిలిన కేక్ బ్యాటర్ ఉంది కదా దాన్ని ఆల్రెడీ ఇంకొక స్టీల్ గిన్నెలో డస్టింగ్ చేసి పెట్టాను కదా దాంట్లో వేసేసి ఇది కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కుక్కర్ ఆల్రెడీ వేడై ఉంది కదా దాంట్లో పెట్టేసుకుందాము ముందుగా ఈ కేక్ మోల్ పెడుతున్నాను ఈ టైంలో కుక్కర్ చాలా వేడిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి దీన్ని ఈవెన్గా ఉందా లేదా సరిగ్గా చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పైన మనం మూత పెట్టేద్దాము స్టవ్ సిమ్లో పెట్టేసి ఫార్టీ మినిట్స్ మనం చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూద్దాం ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఎస్ కేక్ రెడీ అయిపోయినట్టే ఉంది చెక్ చేద్దాం కేక్ రెడీ అయిందా లేదో ఇలా చాకు కానీ ఏదైనా ఊసు కానీ పెట్టి ఇలా తీసి చూస్తే మనకి కేక్ ఎక్కడా కూడా చాకుకి అంటుకోలేదు కదా సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కేక్ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు నేను కేక్ చాలా బాగా రెడీ అయింది ఇప్పుడు తీసేద్దాము బయటికి చాలా నీట్గా అయింది కదా ఇది చల్లారాలి మనకి తీసుకోవడానికి ఈలోపు ఇంకొక గిన్నె కూడా ఉంది కదా అది కూడా పెట్టేసుకుంటున్నాను సో ఇది కూడా ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఇది కూడా చెక్ చేశాను ఇది కూడా పెర్ఫెక్ట్గా అయిపోయింది కేక్ కొంచెం చల్లారేటప్పటికే మనకి పాత్రకి కేక్కి మధ్యలో లైట్గా గ్యాప్ వచ్చేస్తుంది ఆ టైంలో మనం ఇలా చాక్తో ఒకసారి చుట్టూరు అనుకుని కొంచెం కేక్ని ఎలా కదిపితే మనకి ప్లేట్లోకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఒక టిప్ అయితే కంపల్సరీ అదేంటంటే కేక్ అయితే బాగా చల్లారాలి చల్లారిన తర్వాతనే మనకి ఇంత నీట్గా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది పట్టుకుంటుంటే కూడా హెల్తీ అండ్ టేస్టీ కేక్ రెడీ అయిపోయింది కట్ చేస్తుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము ఈ కేక్లో మనం ఎగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక పాలు క్వాంటిటీ తీసుకున్నాం కదా వన్ కప్ దాన్ని హాఫ్ కప్ తీసుకుని ఒక టూ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కేక్ ట్రై చేయడం మీ వంతు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్